ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు రెండో ఓవర్ నుంచి తమ డేరింగ్ అండ్ డాషింగ్ హిట్ తో భారీ స్కోర్ కు పునాదులు వేశారు ఈ సీజన్ లో తొలిసారిగా ఒక ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్మెన్లు అర్ధ సెంచరీలు చేసి ఆకట్టుకున్నారు బట్లర్ యశస్వి జైస్వాల్ సంజు శాంసన్లు ఆకాశమై హద్దుగా చెలరేగారు ఇరవై ఓవర్లలో రెండు వందల మూడు భారీ స్కోర్ ను ఎస్ఆర్ కు టార్గెట్ గా నిలిపి గొప్ప ఇన్నింగ్స్ ఆడారు బట్లర్ ఇరవై రెండు బంతుల్లో యాభై నాలుగు జైస్వాల్ ముప్పై ఏడు బంతుల్లో యాభై నాలుగు సంజు శాంసన్ ముప్పై రెండు బంతుల్లో యాభై ఐదు రన్స్ తో ఉప్పల్ గ్రౌండ్ ను హోరెత్తించారు చివరిలో హెడ్మేర్ పదహారు బంతుల్లో ఇరవై రెండు పరుగులతో రాజస్థాన్ ఇన్నింగ్స్ ను రెండు వందలు దాటించాడు చాలా స్ట్రాంగ్ గా కనిపించిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్వాట్ పింక్ జట్టు ముందు తేలిపోయింది రాజస్థాన్ బ్యాట్స్మెన్ దాటికి నటరాజన్ తప్ప మెగ బౌలర్లందరూ ముప్పైకి మించే పరుగులు సమర్పించుకున్నారు ఒక టైంలో రాజస్థాన్ ఓప్ చూస్తే రెండు వందల యాభై వరకు వెళ్లేలా అనిపించిన రైజర్స్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆర్ఆర్ పరుగులను కట్టడి చేశారు ఇంత పెద్ద టార్గెట్ ను ఛేదించాలంటే ఎస్ఆర్ హెచ్ ఎలాంటి సునామీ ఇన్నింగ్స్ ప్రణాళికలు రచించుకోవాలో మరి ఐపీఎల్ సీజన్ లో తొలిసారి రెండు వందల పరుగులు సాధించిన జట్టుకు ఆర్ఆర్ నిల్వగా దాన్ని ఛేదించి కొత్త రికార్డును నమోదు చేయాలని సన్ రైజర్స్ పరిలోకి దూకింది